త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 10000 పడకలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి హరీష్రావు. నిమ్స్కి 2000 పడకల బిల్డింగ్ వస్తుందని చెప్పారు. మే నెలలో సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముమ్మరంగా చేస్తున్నామన్నారు. త్వరలో 3000 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. హైదరాబాద్ నాంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్రావు. ముఖ్యంగా మన డయాలసిస్ సేవలు భారతదేశానికి ఆదర్శం. సింగిల్ యూస్ ఫిల్టర్ పద్ధతుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ సేవలు అందించిన తొట్టతొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దాదాపు 20000 మంది డయాలసిస్ పేషెంట్లు ఈ రాష్ట్రంలో ఉచితంగా డయాలసిస్ సేవలు పొందుతా ఉన్నారు. ప్రతిపక్షాలు ఓర్వలేకనే కేసీఆర్ పై బురద జల్లుతున్నాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మోడీ సర్కార్ ఏడాదికి ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని విమర్శించారు. జనగామ జిల్లా సీతారాంపురంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ మధ్యలన్నీ దళార్లే మాయ మాటలు చెప్పి ఓట్ల కోసం మోసం చేసిన తప్ప ప్రజల కోసం చేసిన ఎవరు కాదు. ఈ నెలల్లో కొన్ని, మళ్ళీ 3 నెలల తర్వాత కొన్ని, 3 నెలల తర్వాత కొన్ని, సంవత్సరం లోపల ప్రతి ఊళ్ళే వీటాగలు కట్టించుకుంటూ కూడా ఇందుకు ఏర్పాటు చేయబోతున్నారు. మహబూబాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆహ్వానం అందలేదని ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కాలేదు ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గానికి చెందిన పలువురు కౌన్సిలర్లు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతుండగా 5 నిమిషాల పాటు కరెంట్ పోయింది. మళ్లీ కరెంట్ వచ్చిన తర్వాత మంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్ లో వర్గాలు అనేవి నీటి బుడగలే అన్నారు మంత్రి సత్యవతి. మూడోసారి కూడా బీఆర్ఎస్ విజయం సాధించే దిశగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏం వచ్చిందో ఇది ఒక సమాధానం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలి, పేదవాళ్లకు మేలు జరగాలి అంటే కేసీఆర్ మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి కావాలి. ఈ మానుకోట గడ్డ పైన మూడోసారి గులాబీ జెండా ఎగరేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కరోనా తర్వాత జనాల్లో ఆరోగ్య జాగ్రత్తలు పెరిగాయన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హెల్త్ కి స్విమ్మింగ్ చాలా ముఖ్యమని చెప్పారు. ఫిట్నెస్ కోసం స్విమ్మింగ్ పూల్ తో పాటు జిమ్ ను ఏర్పాటు చేశామన్నారు. సికింద్రాబాద్ బేగంపేటలో స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించారు మంత్రి తలసాని. అంతకుముందు బన్సీలాల్ డివిజన్ లో పలు కాలనీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు తలసాని.